ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, ల్యాండ్ మాఫియా 21 డివిజన్ లో సుబ్బమ్మదేవి స్కూల్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యాన్ కుటుంబం ఇది, దీనిని కూడా కబ్జా చేశారు పెట్టారు మీరు. ఇప్పుడు నేను అడుగుతుంది కూడా డీజీపీ గారిని, ముఖ్యమంత్రి గారికి ఎలాగ లాండ్ ఆర్డర్ మీద కంట్రోల్ పోయింది, ఒక ప్రభుత్వ చీఫ్ విప్ ఇలా ప్రవర్తిస్తుంటే అతని మీద 27 కేసులుంటే ఒక్కరికి మాట్లాడే ధైర్యం లేదు, ఇది చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. మీరు కనుక ఈ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోకపోతే, మీ ప్రతి ఎమ్మెల్యే మీద కానీ మీరు చర్యలు తీసుకోకపోయి మీరు బాధ్యత కానీ ఇవ్వకపోతే, నేను చెప్తున్నాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నేను లెటర్ రాస్తాను. ఎస్సీఎస్టీ కమిషన్ కి నేను లెటర్స్ రాస్తాను, గవర్నర్ గారికి లెటర్ రాస్తాను, డీజీపీ గారికి లెటర్ రాస్తాను, చీఫ్ సెక్రటరీ గారికి, క్యాబినెట్ కి, స్టేట్ క్యాబినెట్ కి, ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే నిన్న తెలిసి చూస్తే కూడా మీకు సుప్రీంకోర్టు ఇలాంటి క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తుంది సుప్రీంకోర్టు. తిరిగి అది పార్లమెంటే చేయాలంటే, ఇప్పుడు మనకున్న పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఇలాంటి క్రిమినల్ సూత్రం చెప్పగలరా? చెప్పరు. మరి ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది, మనం చెప్పాలి. మీరు తగిన గడువు తీసుకోండి ముఖ్యమంత్రి గారు, ఇతనిని ప్రభుత్వ చీఫ్ విప్ నుంచి తిరిగి ఇతన్ని రాజీనామా చేయించండి, ఉద్వాసన పలకండి. అతని మీద ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నిటినీ మీరు లాడ్ ఒక బలమైన నిజమైన న్యాయ వ్యవస్థ కానీ మన రాష్ట్రంలో ఉంటే, మన కుర్రవాళ్ళు, మన యువత బైకుల మీద ముగ్గురు వెళ్తే ఒక రేస్ చేస్తే కేసులు పెడతారు, 27 రిజిస్టర్డ్ కేసులు, 307 అటెంప్ట్ మర్డర్ కేసులు సహా ఉంటే ఏమి ఎవరు మాట్లాడకపోతే మీరు ఏ సంకేతాలు పంపిస్తున్నారు? రేపు పొద్దున చెప్పండమ్మా, మిమ్మల్ని ఎవరన్నా పోలీసులు పట్టుకుంటే ఒకటే చెప్పండి, ముందు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి, అప్పుడు మమ్మల్ని పట్టుకోండి చెప్పండి. ఎదురు తిరగండి ప్రభుత్వానికి, ఎందుకంటే మీకు నైతిక బాధ్యత లేనప్పుడు చట్టాలను చేసే లా మేకర్స్ లా బ్రేకర్స్ అయితే మేము మనం ఎందుకు చట్టాలు పాటించాలి? ముందు మీరు పాటించండి, ఆ తర్వాత మేము పాటిస్తామని చెప్తాం ఒకసారి రేపు పొద్దునకి. నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, నేను మిమ్మల్ని నమ్మకం ఉంచింది, మీరు చాలా బలమైన లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయగలిగే వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మీరు లా అండ్ ఆర్డర్ని బాగా చేశారు, దయచేసి అది మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి రౌడీ లంపెన్ ఎలిమెంట్స్ ని వెనకేసుకు వస్తే చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తారు, అతను మన పార్టీ వాడు, మన కుల వ్యక్తో, మన సామాజిక వర్గమో అని చెప్పి మీరు వెనకేసుకొస్తే ప్రతి సామాజిక వర్గం, ప్రతి పార్టీ వాళ్ళ తాలూకు రౌడీ ఎలిమెంట్స్ ను ముందు పెడతారు, అప్పుడు సమాజం విచ్ఛిన్నమైపోద్ది, ఛిద్రమైపోద్ది. జాగ్రత్త, ఇది సమాజానికి ఏ ఒక్కరికి, ఏ ఒక్క కులానికి, ఏ ఒక్క సామాన్యులకి ఇది మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ మేధావులకు కూడా, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలకు కూడా, సపోర్టర్స్ కూడా, విద్యార్థికులకు కూడా నేను చెప్తున్నాను, మీ మౌనం మంచిది కాదు. అతను మన పార్టీయా, మన కుటుంబీ కూడా, మన సామాజిక వర్గమాన్ని వదిలేస్తే సమాజానికి చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. నిన్న పొద్దున ఒక ట్వీట్ పెట్టాను అబ్రహాం లింకన్ది, తప్పులు జరుగుతున్నప్పుడు అది ఎందుకు కావాలనే పెట్టాను. ఒక తప్పు జరుగుతున్నప్పుడు నాకు సంబంధం లేదని చెప్పి న్యూట్రల్ గా ఉంటే ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నేరస్తుల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి, దానిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ పెద్దలకు కూడా, ఎందుకంటే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి
తమ్ముడు వరుస ఒక ఎంపీ అనుకుంటే ఆయన పేరు మర్చిపోయాను, గుర్తులేదు. అతను తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం చేయి చేసుకుంటే అతను జైల్లో పెట్టారు. అతనికి అప్లై అయిన లా ఇతనికి ఎందుకు అప్లై అవ్వదు? పెట్టండి ఇతను కూడా జైల్లో. ఇలాంటి ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరగాలంటే భయపడాలి. ప్రజలు ఈడ్చి ఈడ్చి కొడతారని భయపడే రోజులు రావాలి.